రెండు లక్షల లోపు మిగిలిన రుణాలను దీపావళి లోపు మాఫీ చేస్తామని త్వరలోనే రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీకి షెడ్యూల్ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసా సైతం అందిస్తామని వెల్లడించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ వచ్చాక 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు సైతం అందించామని తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు హాలియా వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ ప్రభుత్వానికి